అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది తుపాకీల నియంత్రణను ప్రభుత్వం కఠినతరం చేసినప్పటికీ కాల్పులను మాత్రం అదుపు చేయడంలో విఫలమవుతోంది అసలు అమెరికాలో గన్ వాడకం చట్టపరమైందేనా అమెరికాలో ఎన్ని తుపాకులున్నాయి ఇప్పటి వరకు తుపాకుల వల్ల ఎంతమంది చనిపోయారు దుండగుల తుపాకుల కాల్పులను పోలీసులు ఎందుకు నియంత్రించడం లేదు అమెరికాలో తుపాకుల నియంత్రణను ఎవరు వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో గన్ కల్చర్ బిచ్చలబిడిగా పెరిగిపోతుంది తుపాకీల నియంత్రణను ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పుల నిత్యం కాల్పుల మోత మోగుతుండటం శోచనీయంగా మారింది అమెరికా వ్యాప్తంగా గన్ కల్చర్ కారణంగా ఆరు వందల నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పారు ఒక్క షూటర్ చేతిలో సగటున నలుగురు ప్రాణాలు కోల్పోవడమే లేదా గాయపడటమో అధికారిక లెక్కలు చెబుతున్నాయి అమెరికాలో మొత్తంగా సుమారు నలభై నాలుగు వేల మంది తుపాకులతో గాయాలతో ప్రాణాలను కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు వీరిలో ఎక్కువ శాతం తుపాకీలతో ఘాట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వారే ఎక్కువ ఇక రెండు వేల ఇరవై మూడులో కల్చర్ మరింత పెరిగిపోయినట్లు కనిపిస్తుంది గత ఇరవై మూడు రోజుల్లో అమెరికాలో ముప్పై ఆరు తుపాకీలు పేలుడం ఘటనలు జరిగాయి సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఘటనలు వెలుగు చూస్తున్నాయి అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది అమెరికాలో రెండు వేల ఇరవై మూడు జనవరి మూడో వారంలో రెండు సార్లు జరిగిన కాల్పుల ఘటనలో పద్దెనిమిది మంది చనిపారు కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ జరుగుతుంటుంది దాదాపు యాభై ఏళ్ల కిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకీల వల్లే సంభవిస్తున్నాయి మన దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణమన్నారు ఆ సమయంలో అమెరికాలో దాదాపు తొమ్మిది కోట్ల తుపాకులున్నాయి కానీ నేడు యాభై సంవత్సరాల తర్వాత అక్కడ అంతకన్నా ఎక్కువ తుపాకీలున్నాయి అలాగే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఓ సాయుధుడు పంతొమ్మిది మంది చిన్నారులతో సహా ఇరవై ఒక్క మందిని కాల్చి చంపాడు తుపాకులో మరణ యుద్ధాలతో అమెరికాలో సామూహిక హత్యలు తరచు జరుగుతున్నాయి ఈ ఒక్క ఏడాది అమెరికాలోని పాఠశాలలో ఏడు కాల్పుల ఘటనలు చేసుకున్నాయి తాజా ఘటనకు పది రోజుల కిందట న్యూయార్క్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో పది మంది మరణించారు అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు జరుగుతున్నాయి వీటిని ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులలో తుపాకీ మూతల కారణంగా ఇరవై మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పారు కాలిఫోర్నియాలో లాస్ ఏంజెల్స్లే లా కౌంటీ ప్రాంతంలోని మౌంటేరీ పార్కులో శనివారం రాత్రి చైనీయులు లూనరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నప్పుడు ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు ఈ ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు చేరుకోగా దుండగుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన జరిగిన నలభై గంటలో ఉత్తర కాలిఫోర్నియాలో బే ప్రాంతంలో ఇలాంటిదే వెలుగు చూసింది హోప్ మోన్బే లోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు చోట్ల దుండగులు కాల్పులకు దిగబడ్డాయి ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కాలిఫోర్నియా గవర్నర్ గెవిలెన్ న్యూసన్ విషాదం వెనుక విషాదమంటూ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు అయోవా డెస్ మెయిన్ ప్రాంతంలో ఓ ఎడ్యుకేషన్ మౌంటర్షిప్ ప్రోగ్రాంలో అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తుపాకులు ఉన్నాయో చెప్పడం కష్టం కానీ స్విట్జర్లాండ్లోని ఒక ప్రసిద్ధ పరిశోధన సంస్థ స్మాల్ ఆర్ సర్వే అనే ఆయుధ్వరంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ తొమ్మిది కోట్ల తుపాకులు ఉన్నాయని అంచనా వేసింది అమెరికాలో ప్రతి వంద మంది పౌరులకు నూట ఇరవై పాయింట్ ఐదు ఆయుధాలున్నాయి రెండు వేల పదకొండులో ఈ సంఖ్య ఎనభై ఎనిమిదికి తగ్గింది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ప్రజల వద్ద ఎక్కువ ఆయుధాలున్నాయి గత కొన్నెలుగా అమెరికాలో తుపాకీ యాజమాన్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఇటీవల వచ్చిన గణంకాలు కూడా సూచిస్తున్నాయి ఒక నివేదిక ప్రకారం జనవరి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఏడు పాయింట్ ఐదు మిలియన్ల అమెరికన్లు మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేశారు అంటే అమెరికాలో మరో కోటి మంది తమ ఇళ్లకు తుపాకులను తెచ్చుకున్నారు అందులో యాభై లక్షల మంది పిల్లలున్నారు చేసిన వారిలో సగం మంది మహిళలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం గత సంవత్సరం మరొక నివేదికలో కరోనా మహమ్మారి సమయంలో తుపాకుల కారణంగా కాల్పులకు గురవుతున్న పిల్లల సంఖ్య మరణాల సంఖ్య పెరగడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు మధ్య అమెరికాలో తుపాకుల వల్ల సుమారు పదిహేను లక్షల మంది మరణించారు ఈ సంఖ్య ఒకవై ఏడు వందల ఐదు స్వాతంత్ర యుద్ధం నుంచి అమెరికాలో జరిగిన ఏ యుద్ధంలో కూడా ఇంతమంది మరణించలేదు యుఎస్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిన్స్ ప్రకారం రెండు వేల ఇరవైలోనే అమెరికాలో నలభై ఐదు వేల మందికి పైగా తుపాకుల కారణ గమరణానికి గురయ్యారు ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి అమెరికాలో సామూహిక హత్యల గురించి ఎక్కువ చర్చ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాటి మరణాలు ఆత్మహత్యలు ఇరవై నాలుగు వేల మూడు వందల అంటే మొత్తం మరణాలలో యాభై నాలుగు శాతం ఆత్మహత్యలే ఉన్నాయి ఇక రెండు వేల పదహారులో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆత్మహత్యలకు ముఖ్యమైన కారణాలలో ప్రధానమైనది అమెరికాకు ఇది రాజకీయ సమస్య అని చెప్పవచ్చు ఈ చర్చలో ఒకవైపు ఆయుధాలతో నిషేధం గురించి వాళ్ళు మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధాల ధరించి హక్కును కాపాడటం గురించి మాట్లాడేవాళ్లే ఉన్నారు తుపాకుల నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అనవసరమా అనే అంశంపై రెండు వేల ఇరవైలో అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం యాభై రెండు శాతం మంది మాత్రమే దీనికి మద్దతు ఇవ్వగా ప్రస్తుత చట్టాలలో ఎటువంటి మార్పు అనవసరం లేదని ముప్పై శాతం మంది అభిప్రాయపడ్డారు పదకొండు శాతం మంది ప్రజలు అమలులో ఉన్న చట్టాలను మరింత సులభతరం చేయాలని కోరారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారిలో తొంభై శాతం మంది చట్టాన్ని కఠినతరం చేయడానికి దాదాపు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారని కూడా ఈ సర్వేలో గుర్తించారు అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ చెందిన వారిలో ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే చట్టాలను కఠినం చేయడానికి అనుకూలంగా ఉన్నారు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అమెరికాలో తుపాకులకు మద్దతు ఇచ్చే పెద్దలాపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బు ఉంటుంది దీని సాయంతో వారు అమెరికన్ పార్లమెంట్ సభ్యులను ప్రభావితం చేయగలరు గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఎన్ఆర్ఐఏ ఇతర సంస్థలు తుపాకీ నిషేధాన్ని కోరే గ్రూపుల కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసి మద్దతు తెలిపాయి ఏది ఏమైనా అమెరికా గన్ కల్చర్ కు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది అమెరికాలో కల్చర్ కు అడ్డుకట్ట పడేది ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారడంతో అమెరికన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అమెరికాలో విచ్చలవిడి గన్ కల్చర్ అక్కడి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది అయినప్పటికీ ఇది ఒక రాజకీయ సమస్యగా భావిస్తున్నారు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధం ధరించే హక్కును దుర్వినియోగం చేసుకోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి అమెరికా ప్రభుత్వం ఈ గన్ కల్చర్ కు ఎలాంటి నియంత్రణను విధిస్తుందో చూడాలి మరి